హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ ఎక్కడున్నాను అంటే దారుసలాంలో ఉన్నానండి. సెకండ్ టైం ఇన్ టాంజానియా. ఫస్ట్ టైం అయితే ఫేస్ చూపెట్టకుండా మొత్తం బ్లాగ్స్ చేశాను, ఇప్పుడైతే ఫేస్ చూపించి బ్లాగ్స్ చేస్తున్నాను, అంతే డిఫరెన్స్. కాకపోతే లాస్ట్ టైం కొంచెం డేటా కరప్ట్ అయిపోయిందండి, అందుకే 4x4 వీడియోస్ అయితే పెట్టగలిగాను. అండ్ ఇవాళ మనము దారుసలాం లోకల్ టౌన్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. లైక్ స్ట్రీట్ ఫుడ్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా వెజిటేరియన్ లేదా ఎగ్ లేదా చికెన్, అంతే. బీఫ్ పోర్క్ అయితే తినకూడదు, అదైతే డిసైడ్ అయ్యాను. అండ్ సో ఇప్పుడు నేను ఆఫ్రికానాస్ అనే ఒక హాస్టల్ ఉందండి, చాలా చీప్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్, $10. అది మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 800 రూపాయలు, 820, 830 డాలర్ రేట్ బట్టి. సో ఇది సిటీ సెంటర్లో ఉంది, ఆయిస్టర్ బే దగ్గర ఉంది. అండ్ ఆఫ్రికానాస్ అని మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే మీకైతే దొరికిపోతుంది, లేదా నేనైతే ఈ వీడియో నేను అప్లోడ్ చేసేటప్పుడు ఒక ఫోటో అయితే పెడతాను, ఎక్కడ ఉంటున్నాను ఏంటి అన్నది. హాస్టల్ అయితే చూపిస్తాను, హాస్టల్ నెంబర్స్ అయితే మీకు నేను షేర్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. అండ్ ఇప్పుడైతే మనం హాస్టల్ ఎలా ఉంది, మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారు ఈ హాస్టల్లో అనేది మనం తెలుసుకుందాం. ఇదండి హాస్టల్, $10 అండి రోజుకి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ఎయిర్ కండిషన్ అయితే ఉంది, ఫ్యాన్ అయితే లేదు. సో ఇప్పుడు ఈ హాస్టల్ అయితే లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం మనకి ఏమేమి అమెనిటీస్ ఇచ్చారో. సో మీకు తెలుసు కదండి, కెన్యా, యుగాండా, టాంజానియా ఎప్పుడు వాన పడుతుందో మనకి తెలియనే తెలియదు, ఎందుకంటే ఇక్కడ వెదర్ చాలా అన్ప్రిడిక్టబుల్. సో ఇప్పుడైతే మనం దారుసలాం డౌన్ టౌన్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. డౌన్ టౌన్ అంటే ఏం లేదండి, సిటీ సెంటర్. సో స్ట్రీట్స్, దాని తర్వాత లోకల్ ఫుడ్ అయితే ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా వెజిటేరియనే. టైం అయితే ఇప్పుడు 1:30 అలా ఆ ప్రాంతంలో అవుతుందండి. సో ఏంటంటే బ్రంచ్ చేయడానికి అయితే వచ్చాము ఇక్కడికి. సో ఫైనల్గా అయితే ఫస్ట్ స్పాట్కి అయితే వచ్చేసాము. సో ఇది కోకో బీచ్ అండి. నేను సుమారు నేను ఉంటున్న హాస్టల్ దగ్గర నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను టుక్టుక్లో వచ్చాను, అదే ఆటో, బజాజ్, బజాజో టీబీఎస్ ఎన్నో ఉన్నాయి. అండ్ దారిలో ఆకలేసిందని చెప్పి సబ్వేలో ఒక ఫుట్ లాంగ్ అయితే తిన్నాను, పన్నీర్ ఫుట్ లాంగ్. అండ్ ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి కోకో బీచ్లో ఉన్నాము. సో ఈ కోకో బీచ్లో ఏమేమి చేయొచ్చో మనం చూసుకుందాం. అండ్ తర్వాత మనం దారుసలాం డౌన్ టౌన్, అదే సిటీ సెంటర్కి వెళ్ళి అక్కడ చూద్దాం మనకి ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి అన్నది. లాస్ట్ టైం ఇవన్నీ చేయలేదండి, జస్ట్ హాట్స్పాట్స్ అయితే చూపించాను. సో ఇప్పుడైతే డౌన్ ది అర్త్, లైక్ చెప్పా కదా స్టార్టింగ్లోనే, మొత్తం చూపెట్టేద్దాం. ప్రస్తుతానికైతే నేను ఈ కోకో బీచ్ అనే ప్లేస్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఎందుకు నడుస్తున్నాను తెలుసా, ఇక్కడ నుంచి అక్కడ వరకు నడిచాను అనుకోండి కొద్దిగా మన టుక్ టుక్ డబ్బులు తగ్గుతాయి, లేదా బోడ బోడ డబ్బులు తగ్గుతాయి అని. ఎందుకంటే ఆ డైరెక్షన్లో మనం డౌన్ టౌన్కి అయితే వెళ్తాం, సిటీ సెంటర్కి. సో బీచ్ ఏముందండి, ఫ్యామిలీతో వస్తారు, మనకు వైజాగ్లో ఎన్నో బీచ్లు ఉన్నాయి చూసాం, ఇంకా అలాగే గోవా, దాని తర్వాత మెరైన్ బీచ్ ముంబైలో. సో బీచ్కి వచ్చి ఏం చేస్తారా నాయన అంటే శ్రేద తీరుతారు, కావాల్సిన వాళ్ళతో వస్తారు, అర్థం చేసుకోండి కావాల్సిన వాళ్ళు అంటే. సో వస్తారు, అది మన పక్క అయితే మురి మిక్చర్ తింటారు, ఇక్కడైతే చేపలు, దాని తర్వాత కబాబ్స్ ఇవన్నీ తింటుంటారు అన్నమాట. సో యా, సో అదైతే ప్రస్తుతానికి ఇది బీచ్ అండి. మీకు కొన్ని లవ్లీ లవ్లీ స్పాట్స్ అయితే చూపిస్తున్నాం. నువ్వే ఎంత నాయన జిమ్నాస్టిక్ చేస్తున్నావు, ఇంత లెంత్ ఉన్నావు, ఆహా. సో
ఇక్కడ నేను మీకు కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తానండి రెండు కంట్రీస్, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్, కెన్యా ఇంకా టాంజానియా. అంటే సో ఏంటంటే, అందరూ మంచి వాళ్ళే అండి, కాకపోతే టాంజానియా దేశస్తులు ప్రేమ పెడతారు. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నిన్న మేము నడుచుకుంటూ వస్తున్నాము, అదంతా రికార్డ్ చేయలేదండి, ఇదంతా ఆఫ్ ది కెమెరా. సో నడుచుకుంటూ వెళ్తాం, బాగా దుమ్ములేస్తుంది, అక్కడ వర్క్ జరుగుతోంది, అండ్ అప్రాక్సిమేట్గా 15-20 లారీలు వెళ్ళిపోతున్నాయి, దుమ్ము దుమ్ము ధూళి ధూళి నోట్లోకి మట్టి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక ఒక పక్కన ఆగితే ఒక అమ్మాయి, లేడీ అంటే తల్లియే, ఇద్దరు పిల్లలు, వాళ్ళ అమ్మగారిని వేసుకుని వస్తుంది. సో ఆ అమ్మాయి మాకు దగ్గర దగ్గర 6-7 కిలోమీటర్లు లిఫ్ట్ ఇచ్చిందండి. అండ్ నేను సిమ్ కార్డ్ తీసుకున్నా కదా, ఎక్కడో తీసుకుంటే ఇంకెక్కడో దాన్ని నేను సాల్వ్ చేసుకున్నాను ప్రాబ్లం. వాడికి నేను ఫస్ట్ తీసుకున్న లొకేషన్లో వాడికి సరిగ్గా ఇంగ్లీష్ రాదనమాట. సో ఎయిర్పోర్ట్కి వెళ్తే వాడు మొత్తం అన్నీ సాల్వ్ చేసి ఇచ్చాడు నాకు, యాక్సెస్ పాయింట్స్ అన్ని సాల్వ్ చేసి ఇచ్చాడు. సో అది సెకండ్. థర్డ్ వచ్చేసి, ఇందాక మేము సబ్వే తినేసిన తర్వాత అన్ని బీర్లు తాగేశానండి ఇక్కడ. సెరంగేటి తాగేశాను, సఫారీ తాగేశాను, కిలిమంజారో తాగేశాను. తాగంది ఏంట్రా అంటే, క్యాసిల్ లైట్. సో అది తాగుదాం కదా అని చెప్పి వెళ్ళాం. వెళ్తే నేను ఒక బీరు, ఇంకా నా ట్రావెల్ పార్ట్నర్ ఒక బీర్ తీసుకున్నాము, తాగేసాము. అయిపోయింది, బయలుదేరిపోదామని ఇలా లేస్తే ఇంకో బీర్ ఆఫర్ చేశారండి. ఇదంతా ఆఫ్ ది కెమెరా, నేను ఎక్కడ ఆన్ ది కెమెరా రికార్డ్ చేసి దీన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకోవట్లేదు. సో అంత ఫ్రెండ్లీ పీపుల్ ఇక్కడైతే, అంటే నేను కెన్యాలో ఫ్రెండ్లీ కాదు అని చెప్పలేను, బట్ అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉంది చూడండి. అక్కడ కొంచెం పీపుల్ హార్ష్ అన్నమాట, కొంచెం రఫ్. ఇక్కడ ఏంటంటే సాఫ్ట్. ఇద్దరు మాతృభాష ఒకటేనండి, ఇద్దరు మాట్లాడే స్వహిలియే. కాకపోతే టాంజానియాలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చాలా తక్కువ మందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది, స్వహిలి అందరు మాట్లాడతారు. కెన్యాలో ఏంటి అంటే బట్లర్ ఇంగ్లీష్, అంటే వచ్చిరాని ఇంగ్లీష్లో మనం మేనేజ్ చేసేసినా కానీ వాడు మనల్ని మేనేజ్ చేసేస్తాడు. సో దిస్ ఇస్ ఆల్ హౌ టాంజానియా ఇస్. ఇక్కడ పీపుల్ అయితే చాలా ఫ్రెండ్లీ అండి, అందుకే ఇది రెండోసారి నేను రావడం ఇక్కడికి. లాస్ట్ టైం అయితే ఫేస్ చూపించలేదు, ఇప్పుడైతే ఫేస్ చూపించి బ్లాక్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడైతే మనం సిటీ సెంటర్కి అయితే వచ్చేసాము, అంటే ఆల్మోస్ట్ ఇది పోర్ట్ అనమాట, దారుసలాం పోర్ట్. సో ఇక్కడ ఎందుకు వచ్చాను అంటే, జాంజీబార్ వెళ్ళడానికి మనకి టికెట్ కాస్ట్ ఎంత, ఫెర్రీలో వెళ్ళడానికి, అవన్నీ ఎంక్వైర్ చేయడానికి అయితే వచ్చాము. సో మనకి ఇక్కడ 2 వెరైటీస్, అంటే 2 కంపెనీస్ అయితే మనకి రైడ్స్ ఆఫర్ చేస్తాయండి. జాన్ ఫాస్ట్ ఫెర్రీస్ ఒకటి, ఆజామ్ ఫెర్రీస్ ఒకటి. ఇంచుమించు రెండు సేమే, ఎక్కువగా అంటే ఇంచుమించు రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఒక పక్క వెళ్ళడానికి $30, మళ్ళీ తిరిగి రావడానికి $30, మొత్తం $70 అనమాట అప్ అండ్ డౌన్ చేయడానికి. అంటే ఇక్కడ నుంచి జాంజీబార్ వెళ్ళి అక్కడ 3-4 రోజులు మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు స్పెండ్ చేసి దాని తర్వాత మళ్ళీ రివర్స్ రావడానికి $35, రాను పోను కలిపి $70 అండి. అండ్ ఇవాళ శనివారం కావడంతో అంత ట్రాఫిక్ జామ్ అయితే లేదు, అంటే మన భారతీయులు చాలామంది బయటికి అయితే వస్తున్నారు నాకు కనపడుతున్నారు. అండ్ ఇప్పుడైతే మనం ఏదైనా చిన్న షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను, లాగు అంటే షార్ట్ ఏదైనా కొందాం అనుకుంటున్నాను. సో ఆ ఇండియా స్ట్రీట్ నుంచి, ఇక్కడ ఉందండి ఇండియా స్ట్రీట్ నుంచి నడుచుకుంటూ రాగానే ఇక్కడ ఒక రౌండ్ అబౌట్ ఉంది, అంటే జంక్షన్. ఇక్కడ మాన్యుమెంట్ ఉంది, ఈ మాన్యుమెంట్ పేరు వచ్చేసి బుడ్డు మాన్యుమెంట్. సో అలా వెళ్ళిపోతే మా హాస్టల్ చూడాలి. సో ఇక్కడ మీరు కనిపిస్తున్న షాప్స్ అన్నీ ఆటోమొబైల్కి సంబంధించినవి, కార్ డెకర్స్. ఈడ ఒక నన్ను సతాయిస్తున్నాడు వాటర్ బాటిల్. దాని తర్వాత చూసుకోవచ్చు మీరు ఇక్కడ అన్ని కార్స్ డెకరేషన్, అంటే మోడిఫికేషన్, అంటే స్పీకర్స్ ఇన్స్టాల్మెంట్ కావచ్చు, టైర్ ఇన్స్టాల్మెంట్ కావచ్చు, అన్నీ జరుగుతాయి ఇక్కడ. అండ్ ఉబర్ బోండాలు చూసారా ఎలా ఓపెన్ చేశారు. హే గాయ్స్, సో ఫైనల్గా అయితే జంక్ ఫుడ్ తినడానికి అయితే ఫస్ట్ టైం ఆఫ్రికాలో ట్రై చేస్తున్నాను. అండ్ హోప్ ఏ నేనే సిక్ అవ్వకుండా ఉంటే చాలు నాకు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇప్పుడు నేను తినబోయేది ఏంటంటే మీకు చూపిస్తున్నాను, దయచేసి తిట్టుకోకండి. సో ఈస్ట్ ఆఫ్రికన్స్ ఏం చేస్తారంటే బనానాను ఫ్రై చేసుకుని తింటారు, అట్టిపండుని ఫ్రై చేసుకుని తింటారు. అండ్ ఇక్కడ కబాబ్స్ ఉన్నాయి, సో నేను కబాబ్ ఆర్డర్ చేశాను. అండ్ కబాబ్ విత్ చపాతీస్, అక్కడ చపాతీస్ అయితే చేస్తున్నారు. సో ఇది ఒక ఫేమస్ స్ట్రీట్ అన్నమాట, ఇక్కడ చాలా పబ్స్. దాని తర్వాత ఎదురుగా కనిపిస్తుంది కదా స్ట్రీట్, అక్కడ మన లపాకీలు బాగా దొరుకుతారనమాట. నేను రాత్రి అటు వెళ్ళాను, దొరికిపోయాను, వెంటనే సిగరెట్ కాల్చుకుంటూ బయటికి అయితే వచ్చేసాను. సో అన్నిటికన్నా దరిద్రం ఏంటంటే ఆఫ్రికాలో, అంటే దరిద్రం అంటే దరిద్రం కాదు, ఏంటంటే ఆర్డర్ చేసిన తర్వాత ఎంత చిన్న ఆర్డర్ అయినా కానీ వాటర్ బాటిల్ చెప్పినా కానీ అరగంట తర్వాత తెచ్చిస్తాడు వాడు.
సో ప్రస్తుతానికి అయితే అదే వెయిటింగ్ అమ్మా వీడు తిడుతున్నట్టున్న వీడికి అర్థమైనట్టుంది సో వీడు వెంటనే మన ఆర్డర్ అయితే తెచ్చేసాడు సో మన ఆర్డర్ అయితే మనకు వచ్చేసింది మనం ఇంకా లాగిద్దాం సో అప్రాక్సిమేట్గా మనం చాలా దూరం అయితే నడిచామండి ఇవాళ చాలా ప్లేసెస్ అయితే తిరిగాము సో ఇంకా ఇప్పుడే అనుకుంటున్నాం మబ్బులు ఉన్నాయి సో మనం ఇంకా రూమ్కి వెళ్ళిపోదాము అని చెప్పి అంటున్నారు గ్యారీ సో బట్టలు అయితే కొండం అయితే జరగలేదు రేపు నా పాత ఫ్రెండ్స్ ఉన్నారు అంటే పాత హాస్టల్ దగ్గర నా పాత ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ త్రూ నేను తీసుకోవడం అయితే జరుగుతుంది ఒక షార్ట్ రెండు షార్ట్లైనా తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇవే బట్టలు మాసిపోతున్నాయి అండ్ ఇవే బట్టల మీద కనిపిస్తున్నాను సో నాకు నచ్చట్లేదు సో అది సో ఇప్పుడైతే ఇంకా మనం ఒక టుక్టుక్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాము రూమ్కి ఇది ఒక స్ట్రీట్ నడిచి చూద్దామని ట్రయల్ చేస్తున్నాను ఏమైనా ఇంట్రెస్టింగ్ కనిపిస్తే వీడియోలో యాడ్ చేస్తానండి అండ్ పీపుల్ అయితే చాలా కెమెరా ఫ్రెండ్లీ నేను దాదాపు 3 గంటలు 4 గంటలు 2 బ్యాటరీలు పెట్టుకుని వచ్చాను చాలా షూట్ చేశాను అండ్ ఎడిట్లో ఏవి ఉంటాయి ఏవి ఎగిరిపోతాయి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ పీపుల్ అయితే కెమెరా ఫ్రెండ్లీ అండ్ ఇప్పుడు నేను ఉంటున్న లొకేషన్లో మన భారతీయ ముఖాలు బోల్డ్ మంది కనపడుతున్నారండి నాకు సో అది మనకు పెద్ద టెన్షన్ అయితే పెట్టదు ఎందుకంటే ఏమైనా ఎవరితో అయినా ఏమైనా ప్రాబ్లం అవుతే బైసాబ్ అంటే వచ్చేస్తారు సో అది ప్రస్తుతానికైతే